18వ వార్డుగాండి ఈ రోజు 20వ వార్డు నగరపాలక సంస్థ అయిన తర్వాత 20వ వార్డు డివిజన్ గా అయిన మా గిలకలింది గ్రామ పరిధిలో ఉన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తలెత్తినటువంటి గొడవల్లో వాళ్ళు పంచే భూములు మేమేదో ఆపుతనమని మా తెలుగుదేశం కార్యకర్తలకు సంబంధించి అలాగే మా తెలుగుదేశం నాయకులకు సంబంధించి ముఖ్యంగా మా తెలుగుదేశం నాయకులైనటువంటి మా కొల్లు రవీంద్ర గారి మీద ఆ స్థలాలను మేమే ఆపుతనం అని చెప్పేసి ఒక అభియోగం చేసి మేము కూడా దానికి ఇష్టపూర్వకంగానే మేము కూడా పెద్ద పట్టించుకోలేదు కానీ దానికి పర్యావరణ సిఆర్జెడ్ జోన్లో ఉండటం మూలంగా దానికి సంబంధించిన పర్యావరణ సంబంధించిన ఆర్గనైజేషన్ వారు దాన్ని అబ్జెక్షన్ చేసి వాళ్ళు ఏదో కేసు వేసి ఆ కేసును వాళ్ళు పంపిణీ చేసే ఆ భూమిని ఆపితే అది మేము తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు మేము ఆపామని చెప్పేసి మా నాయకుడైన కొల్లు రవీంద్ర గారి మీద వీళ్ళందరి మీద ఒక అభియోగాన్ని మోపి ఈరోజు గ్రామానికి సంబంధించిన మనుషులే కాకుండా ఇతర గ్రామాలకు సంబంధించిన మనుషులను కూడా తీసుకొచ్చి ఈరోజు అక్కడ కోవిడ్-19 ఇవాళ అలాంటి జాగ్రత్తలు తీసుకునే క్రమంలో లాక్డౌన్ కూడా వాళ్ళు పాటించకుండా ఇవాళ రకరకాల గుంపులు గుంపులుగా చేరి ఇవాళ మా గిలకలదిండి గ్రామంలో మా తెలుగుదేశం కార్యకర్తల మీద మేమే ల్యాండ్ ఆపుతున్నామని చెప్పేసి వాళ్ళు మా మీద అభియోగం చేయటం జరిగింది. మా గిలకలదిండి గ్రామానికి సంబంధించిన ఏ ఒక్కరికైనా భూములు కావాలని పోరాడే క్రమంలో మా కొల్లు రవీంద్ర గారు ముందే ఉంటున్నారు. అలాగే దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా మేము కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. అక్కడ మడాడుగులు కాకుండా ఒక ల్యాండ్ని అక్కడ చూసి కొల్లు రవీంద్ర గారే ముందు అక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది. ఏంటి అలా దాన్ని అది కాదని ఈరోజు మేమేదో దాన్ని ఆపుతున్నామని చెప్పేసి ఈ రోజున మా మీద బుర్ర చల్లేసి ఒక రాజకీయ దుష్ప్రచారం అనేది చేయబోతా ఉన్నారు. కాబట్టి అది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో గతంలో 2008లో కొంతమంది కరి మీద కరగ్రహారం కానీ తర్వాత బందరకోట కొత్త కాలనీ కానీ వైఎస్ఆర్ నగర్ కానీ ఇలాంటివి వేసి అక్కడ కోర్టులో అవి వేయటం వలన అక్కడున్న పేదవారికి సంబంధించిన భూములు ఎవరు కూడా దాంట్లో కట్టుకోలేని పరిస్థితిలో హౌసింగ్లో కూడా బిల్లులు రాని పరిస్థితిలో ఎవరికైతే ఆ భూములు వచ్చినాయో ప్రతి ఒక్కరు కూడా దాన్ని అమ్మేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైతే అక్కడ ఆ ల్యాండ్లో కట్టుకోగలిగే స్తోమత ఉన్నవారో వాళ్ళు కట్టుకున్నారు కానీ అక్కడ ల్యాండ్లు వచ్చి కట్టుకోలేని పరిస్థితిలో పేదోడు పేదోడిగానే మిగిలిపోయిన పరిస్థితిలో మా గిలకలదిండి గ్రామానికి సంబంధించిన ఆ ల్యాండ్ మీద రాబోయే రోజుల్లో పర్యావరణ వాళ్ళు కానీ పోర్టు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కేసులు వేసేసే ప్రమాదం ఉన్నందున రాబోయే రోజుల్లో మాకు కూడా ప్రతి ఒక్కరికి కూడా 35-40 లక్షల భూములు కొని ఎలా ఇస్తున్నారో మాకు కూడా అలాగే ఇవ్వాలి. జ్యుడిషియల్కి ఏమాత్రం ఇబ్బంది లేని పరిస్థితుల్లో మాకు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తే దాన్ని మేము భూములు ఆపుతున్నామని చెప్పేసి మా మీద బురజల్లే కార్యక్రమంలో ఇవాళ రకరకాలుగా వాళ్ళ వాలంటీర్ల ద్వారా జనాల్ని రెచ్చగొట్టి మాకు ఇబ్బంది కలిగించే విధంగా మా తెలుగుదేశం కార్యకర్తల మీద బురజల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళని మా తెలుగుదేశం కార్యకర్తల తరఫున మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాగే మా గిలకలదిండికి సంబంధించిన ఏ ఒక్కరికైనా సరే ల్యాండ్ కావాలనే కోరుకునే ప్రయత్నంలో మా ప్రాణ త్యాగాన్ని కూడా మేము సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగానే మేము విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో అలాంటి వివాదాస్పదం కాకుండా ల్యాండ్లు కొనివ్వాలని చెప్పేసి అందరిలాగానే ప్రతి ఒక్క చోట 35-40 లక్షల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్లు ఎలా కొనుగోలు చేస్తున్నారో కొనుగోలు చేసి ఎలా పంపిణీ చేస్తున్నారో మాకు కూడా అలాగే కొనుగోలు చేసి పంపిణీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మా గిలకలదిండి గ్రామ ప్రజలందరి తరఫున మేము కోరుకుంటూ. Hi guys, press the bell icon, Aditya's YouTube channel, and never miss another update. I hope you all are enjoying.